ఇటువంటి పరిస్థితుల్లో గతంలో అనేక రోజులుగా 100 రోజులుగా దాదాపు 1300 రోజులుగా పోరాటం జరుగుతా ఉంది। గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పోరాటం చేపట్టినా పోరాట కమిటీ ఏ పోరాటానికి పిలుపునిచ్చినా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరించి పోరాటానికి మద్దతు ఇచ్చి అన్ని రకాలుగా సహకరించి ఆ పోరాటాన్ని ముందు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేశాం। మేము ప్రత్యక్షంగా పోరాట కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యాం। రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను గాని లేదా మా రాజ్యసభ సభ్యులు అప్పుడు విజయసాయి రెడ్డి గారు గాని తర్వాత సుబ్బారెడ్డి గారు గాని అనేక మంది స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు నాగిరెడ్డి గారు గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించి శాసనసభలో తీర్మానం చేసి అన్ని రకాలుగా కూడా ఆ రోజు చేశాం। కానీ మొన్న ఒక కార్యక్రమం చేయబడితే ఏ రకంగా పోలీసులతో విచక్షణారహితంగా కార్మికుల మీద దాడి చేయించారో మనం చూసాం। చివరికి లాఠీ చార్జ్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం। చివరికి కేసులు పెడతామని చెప్పి బెదిరించినటువంటి ప్రభుత్వాన్ని చూసాం। ఎంత పెద్ద ఎత్తున కార్మికులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నాం, మాకు కావాల్సినటువంటి సహకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందట్లేదు అన్నటువంటిది ఒక పక్క కార్మికులు చెప్తా ఉన్నారు। చెప్పండి, మేము ఒకటే కోరుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు, మీరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మీ మద్దతుతో ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది, మీరిచ్చినటువంటి 16 మంది పార్లమెంట్ సభ్యులు, మీరిచ్చినటువంటి సహకారంతో మీకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఈరోజు కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారు। ఈరోజు భారతీయ జనతా పార్టీకి నేరుగా పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు, మీరిచ్చినటువంటి సహకారంతో కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది, ఇవ్వండి ఒక అల్టిమేటం ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, మీరు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తే మా మద్దతు ఉపసంహరించుకుంటాం, అదే జరిగితే కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మాట చెప్పండి, ఎందుకు కేంద్ర ప్రభుత్వం దిగరాదు అని అడుగుతా ఉన్నాం। ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళ ప్రభుత్వాన్ని, వారి తాలూకు అధికారాన్ని, వారి తాలూకా రానుటువంటి 4.5 సంవత్సరాల అధికారాన్ని కోల్పోతారని నేనైతే అనుకోవట్లేదు। తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సహకరిస్తారని చెప్పి మీరు ఆ అల్టిమేటం ఇస్తే తప్పకుండా సహకరిస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం, కానీ మీ నోటంటే ఆ మాట ఎందుకు రావట్లేదు? రెండు పార్లమెంట్ సభ్యులు కలిగినటువంటి జనతాదళ్ కుమారస్వామి గారు ఇప్పుడు కేంద్రంలో స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి ఎంపీ గారు మంత్రి గారు వాళ్ళకి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నప్పుడు 16 మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చి కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి పూర్తి స్థాయి బలంగా ఉన్నటువంటి మీరు అల్టిమేటం ఇస్తే ఎందుకు దిగిరాదని అడుగుతా ఉన్నాం। దీంట్లో ఉన్నటువంటి రాజకీయ లొసుగు ఏంటి? మీకున్నటువంటి ఇంటర్నల్ లోపాయికారిగా జరుగుతున్నటువంటి ఒప్పందాలు ఏంటని అడుగుతా ఉన్నాం। 26,500 ఎకరాలు, 33 గ్రామాలు, ఇప్పటికీ కూడా డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్, ఈ రోజుకి కూడా ఇంకా దాదాపు 5,000 నుంచి 6,000 మంది డిస్ప్లేస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆ లీగలైజ్ ఎవరైతే వారికి ఇంకా ఉద్యోగాలు లేవు। 92లో మొదటి ప్రొడక్షన్ మొదలైంది, దాదాపు 32 సంవత్సరాలు పూర్తవుతా ఉంది, మళ్ళీ ప్రభుత్వం ఈరోజు ఈ రకమైనటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉంది। గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే డిస్ప్లేస్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు పోరాటం జరుగుతూ ఉంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి దాదాపు 3,700 మందిని నిర్వాసిత కుటుంబాలకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యుల్ని ఉద్యోగాల్లో జాయిన్ చేసేటువంటి బాధ్యత తీసుకున్నారు। 3.2 మిలియన్ ఉన్నటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్టీల్ ప్లాంట్ని ఎక్స్పాన్షన్ చేసి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆ రోజు బీహెచ్పీవి కానీ షిప్ యార్డ్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ వీటన్నిటినీ కాపాడాలని చెప్పి ఆ రోజు అడుగులు వేసినటువంటి సందర్భాలు చూసాం। ఇన్ని రకాలుగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు గతంలో జరిగినాయి,
2001లో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి జింక్ హిందుస్థాన్ జింక్ ని డిస్ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది అమ్మేశారు మొత్తం పూర్తిగా ప్లాన్ ని ఎత్తేసేటువంటి కార్యక్రమం చేశారు అప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ని ఇదే రకంగా చేయాలని చెప్పి చూశారు ఆ రోజు కూడా పోరాటం జరిగింది ఆ రోజు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు నాకు తెలిసి 2009 10 ఆ సమయంలో దాదాపు 1000-2000 మంది కార్మికులు విశాఖపట్నం నుంచి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి బయలుదేరి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేశారు సొంత గన్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా ఆయన ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నారు కానీ స్టీల్ ప్లాంట్ ని కేవలం ఎన్నికల కోసం వాడుకున్నటువంటి సందర్భాన్ని చూసాం మేము ఎన్నికల ముందు కూడా చెప్పా ఎన్నికల ప్రచార సభల్లో అలా మీ స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట ఇవ్వండి ప్రైవేట్ పరం చేయమని చెప్పి చెప్పమనండి అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటాం మీ సీట్లు మీకు ఏకగ్రీవంగా వదిలేస్తాం అన్నటువంటి మాట కూడా మేము ఎన్నికల్లో చెప్పడం జరిగింది కానీ దీన్ని రాజకీయంగా వాడుకోవాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి తద్వారా సీట్లు గెలవాలి తద్వారా అధికారంలో రావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తాలూకు ఆశల్ని ఆశయాల్ని ఆలోచనల్ని ఆకాంక్షల్ని అంతింటిని కూడా మూట కట్టి ఈరోజు బంగాళాఖాతంలో కలిపేసేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు దీని మీద స్పష్టమే ఆయన మంత్రివర్గంలో మంత్రులు వచ్చి మేము దీన్ని కాపాడుతామంటారు స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మేము చూసుకుంటామంటారు అవసరమైతే రాజీనామా చేస్తామంటారు కేంద్ర మంత్రులు ఒక రకంగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు ఒక రకంగా మాట్లాడతారు ఇక్కడ మంత్రివర్గంలో మంత్రులు ఒక రకంగా మాట్లాడతారు ఇది ఒక సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి ఇష్యూ దాదాపు 30-40 వేల కుటుంబాలకు సంబంధించినటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించినటువంటి సంస్థ వేలాది మంది కార్మికుల్ని ఈరోజు ఈ ప్రాంతంలో పోషిస్తున్నటువంటి సంస్థ అటువంటి సంస్థని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అవకాశం ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారితో పాటు ఉన్నటువంటి సహచరులు వీరి తాలూకు సహకారంతో ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది ఎంతకంటే గొప్ప అవకాశం దొరకదు ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలో కాదు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో అంటే సాధించుకునేటువంటి దానికి గొప్ప అవకాశం ఈరోజు రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా నట్టేట వీరందరినీ కూడా ముంచేయాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేటువంటిది పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాదన్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది అందుకే పార్టీ నాయకత్వం అందరం కూడా త్వరలోనే ఒక పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రేపట్లో తేదీని కూడా ప్రకటిస్తాం పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించబోతా ఉన్నాం ఇక్కడ ఇంకా అనేక అంశాలు ఉన్నటువంటి పోరాట కమిటీలో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా ఆహ్వానిస్తాం అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం ఎందుకంటే ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఎందుకంటే ఇది ఒక విశాఖపట్నానికి సంబంధించిందో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినో అంశం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం సరే పొద్దున పెద్ద ఎత్తున పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలంటే ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దీని ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి పూర్తి స్థాయికి సహకారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో జరుగుతుంది గతంలో ఎప్పుడు కూడా మేము 3 సంవత్సరాలు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం ఏ రోజు ఇటువంటి పరిస్థితి రాలేదు నిత్యం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రతిసారి అడ్డంకులు వేస్తూ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా ఆ రోజు మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిర్ణయం తీసుకున్నారు ఆ విషయం వారే గాజువాక ప్రచార సభలో వారు మాట్లాడడం జరిగింది కానీ వచ్చినటువంటి 3 నెలల్లో జీతాలు లేవు హౌస్ రెంట్ అలవెన్స్ లేవు
4000 మంది కార్మికులను తీసేస్తారు, బ్లాస్ట్ ఫర్నెస్ మూసేస్తారు, ఏ రకమైనటువంటి నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తారు. ఈ పరిస్థితికి ఈ రోజు ఈ 100 రోజుల్లో కోటం ప్రభుత్వం ఈ ప్లాంట్ ని తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా గమనించమని చెప్పు కోరుతా ఉన్నా. దయచేసి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రేపు రానటువంటి ఒక వారం 10 రోజుల లోపు ఒక పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని అవసరమైతే ఒక రోజు నిరాహార దీక్ష కాని లేకపోతే నిరసన కార్యక్రమాన్ని కాని నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా నిర్ణయం తీసుకుంది. తప్పకుండా రానటువంటి కాలంలో పూర్తి స్థాయి సహకారం పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇది పోరాటంగా ఆ రోజు సాధించుకున్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నప్పుడు ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మళ్ళీ దీన్ని ప్రైవేట్ పరం కాకుండా చేయాలంటే అంతే పెద్ద ఉద్యమం జరగాల్సిందే జరుగుతుంది. దానికి పూర్తి స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.